సోను సూద్ కోసం శ్రీకాకుళం యువకుడు ఏం చేశాడో తెలుసా సోను సూద్ స్క్రీన్ పై విలనే అయిన నిజ జీవితంలో రియల్ హీరో అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అంతా అతడు ఫ్యాన్స్ గా మారుతున్నారు తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం సోను సూద్ను కొనియాడుతూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది రోజురోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి కరోనా కష్ట సమయంలో తన అనుకున్న వాళ్లే పట్టించుకోవడం లేదు ఏమాత్రం కనికరం లేకుండా సొంత వారినే సైతం అనాదరణ చేస్తున్నారు సాయం అంటే ఆమడ దూరం వెళుతున్నారు ఇలాంటి సమయంలో నేనున్నాను అంటూ దేవుడిలా దిగి వస్తున్నారు సోనూ కష్టం ఉందని తెలిస్తే చాలు సాయం కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు అందుకే ఆయన రియల్ హీరో అనిపించుకున్నారు టాలీవుడ్లో ఆయన పెద్ద హీరో కూడా కాదు అందరిలా ప్రతి సినిమాకు కోట్ల కోట్లు తీసుకోరు అయినా కరోనా కష్టకాలంలో సాయం చేసే విషయంలో సోను సూద్ ఒక అడుగు ముందే ఉన్నారు సోను సాయం చేయండి ప్లీజ్ అంటే చాలు నేనున్నా అంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు అలాంటి మానవతావాదికి శ్రీకాకుళం నగరానికి చెందిన లాల్ ప్రసాద్ అనే యువకుడు ఏదైనా బహుమతి ఇవ్వాలని భావించాడు టాలీవుడ్లో ఆయన పెద్ద హీరో కూడా కాదు ఆలోచన వచ్చిందే తడవుగా తన ప్రతిభకు మెరుగుపెట్టాడు బొగ్గుతో సోను సూద్ నిలువెత్తు బొమ్మని గీశాడు రియల్ హీరోపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది ఎప్పటికైనా సోనుసూద్ను కలిసి తాను గీసిన చిత్రాన్ని బహుకరిస్తానని అంటున్నాడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం సోనుసూద్ సేవలను చాలా సందర్భాల్లో కొనియాడారు తాజాగా లాల్ ప్రసాద్ దకోజీ సోనుసూద్ సేవలను కొనియాడుతూ వేసిన చిత్రాన్ని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు సోను సూద్ మీ సేవతో మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన సమయంలో మీ నిస్వార్థమైన పనులతో చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు వేలాది మందికి సహాయం చేస్తున్నారు శ్రీకాకుళానికి చెందిన లాల్ ప్రసాద్ దకోజీ కూడా మీ సేవలను ఆరాధిస్తున్నాడు ఈ అందమైన పెయింటింగ్ మీ కోసం వేశారు ఈ పెయింటింగ్ను షేర్ చేయడానికి సంతోషిస్తున్నాను అని రామ్మోహన్ ట్వీట్లో రాశారు ఈ ట్వీట్పై సోను సూద్ సైతం వెంటనే స్పందించారు లాల్ ప్రసాద్ దకోజీని అభినందించారు లాల్ ప్రసాద్ని పర్సనల్గా కలవాలని ఎదురు చూస్తున్నాను మనమందరం కలిసి లంచ్ ప్లాన్ చేద్దాం అంటూ రామ్మోహన్ నాయుడిని లంచ్ కి ఆహ్వానించారు సోను సూద్ ఇండియా ఫ్లాగ్ను తన ట్వీట్ కి జత చేశారు సోను సూద్ ఇచ్చిన సమాచారంతో రామ్మోహన్ నాయుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కరోనా అంతా నార్మల్ స్థితికి వచ్చాక తప్పకుండా కలుద్దాం అంటూ సమాధానం చెప్పారు అప్పటిదాకా మీరు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి ముఖ్యంగా ఈ లాల్ ప్రసాద్ ఎవరు అంటూ నెటిజన్లు వెతకడం ప్రారంభించారు లాల్ ప్రసాద్ గతంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మహానటి సావిత్రి కథానాయకుడు ప్రభాస్ చిత్రాలను గీసి శభాష్ అనిపించుకున్నారు